మేడక్ జిల్లా రామాయంపేటలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంలో అనేక సమస్యలు తిష్టవేశాయి. గత కొన్ని రోజులుగా విద్యుత్ సరఫరాలో అంతరాయం, నీటి సౌకర్యం లేక విద్యార్థినులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కనీసం స్నానాలు కూడా చేయలేకపోతున్నామని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేశారు. అదేవిధంగా ప్రభుత్వం నిత్యావసర వస్తువులు సరఫరా చేసే టెండర్ ప్రక్రియను పూర్తి కానందున నిత్యావసర వస్తువులు సరఫరా చేసేవారు చేయకపోవడంతో నాణ్యమైన భోజనం విద్యార్థినులకు అందించటం లేదు. పాఠశాల ప్రారంభం నుంచి 25 రోజులుగా ఇప్పటి వరకు నాన్ వెజ్ పెట్టలేదు, అరటి పళ్ళు ఇవ్వలేదు, సరైన కూరగాయలు సరఫరా లేక నాణ్యమైన భోజనం అందించలేకపోయారు. 180 మంది విద్యార్థులకు నాన్ టీచింగ్ స్టాఫ్ స్వీపర్ ఒక్కరే ఉండడంతో పారిశుద్ధ్యం కూడా లోపించింది. విద్యార్థినిలు అస్వస్థతకు గురి అవుతుంటే రక్షించాల్సిన ఏఎన్ఎం కూడా ఈ పాఠశాలలో నియామకం కాలేదు. దీంతో నిన్న ఓ విద్యార్థిని అస్వస్థతకు గురి కావడంతో ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఆ విద్యార్థిని ద్వారా ఈ విషయాలు వెలుగులోకి వచ్చాయి. ప్రజాప్రతినిధులకు, అధికారులకు ఎన్నిసార్లు తెలిపినా స్పందన రావటం లేదని, వెంటనే రామయ్యంపేట కస్తూర్బా గాంధీ పాఠశాలలో నెలకొన్న సమస్యలు పరిష్కరించాలని పిల్లల తల్లిదండ్రులు కోరుతున్నారు. అధికారుల నిర్లక్ష్యం విద్యార్థుల పాలిట శాపంగా మారింది. సరైన మౌలిక వసతులు కల్పించకపోవడంతో విద్యార్థినులు ఇబ్బందులు పడుతున్నారు. నవీన 8th క్లాస్ చదువుకుంటుంది. అందులో పిల్లలు చాలా సమస్యలు ఉన్నాయట. సమస్యలు ఉన్నాయి. మిషన్ బయట నీళ్ళు తాగుతున్నారు, ఫిల్టర్ వాటర్ లేవు. పిల్లలు చాలా ఇబ్బంది పడుతున్నారు. వాష్రూమ్ కానీ, కరెంటు కానీ, ఇన్వర్టర్ ఇట్లా పెట్టించాలని నేను వీళ్ళ ద్వారా కోరుతున్నాను. నైట్ గారా చెప్పైందమ్మా ప్రాబ్లం? వాటర్ ప్రాబ్లం. ఇంకా బియ్యంలో మెరుగులు ఏర్పలేదు సార్. ఇంకా ఏమో అన్నం బాగా వండుతలేరు సార్. పప్పులో బిందెడు బిందెడు వాటర్ వస్తుంది సార్. కర్రీ కూడా కొంచెమే ఉంది సార్. స్నాక్స్ కూడా సరిపోతలేవు. ఎక్కువ వేయమంటే ఆ రోజు మేము చెప్తేమో కొంచెం ఎక్కువనే వేయించింది సార్. అయితే ఇప్పుడేమో మొన్న ఏమో వాళ్ళు వేసినప్పుడు కొంచెం కొంతమందికి రాలేదు స్నాక్స్. ఎక్కువ పెట్టియమంటే పెట్టిస్తలేదు. స్టాక్ కూడా చికెన్ రోల్ అయింది. అది కరెక్ట్ చెప్పండి అమ్మా. స్నానాలు చేస్తలేరు, నీళ్లు సరిగలేదు. సార్ ఇగో నేను మేము వచ్చినప్పటి నుంచి ఇబ్బంది అవుతుంది సార్. బయటకు వాషింగ్ బాత్రూమ్ పోతున్నాం సార్. అన్ని నీళ్ళు వస్తున్నాయి. చాలా ఇబ్బంది అవుతుంది సార్. మేడంకి ఎందుకు అడిగినా మేము ఎంతో గొడవ చేసి ఆ రోజు ట్యాంకులు తెప్పించింది సార్. మళ్ళా చెల్లెలు మేమైతే కట్టుకుంటాం కానీ చెల్లెలు కట్టుకుంటలేదు సార్. మళ్ళీ వాటర్ లేవంటే పైన పడుతున్న వాటర్ తోటి ప్లేట్లు కడుక్కోమని చెప్తుంది సార్. మళ్ళా గ్లాసులు అట్లనే చాయ్ తాగిన గ్లాసులు అట్లనే పెట్టేమంటుంది సార్. తాగడానికి నీళ్ళు కూడా అన్ని దాంట్లో అన్ని పడినాయి. అవే తాగుతున్నాం సార్. అన్ని ఈగలు వస్తున్నాయి. వాసన కూడా తట్టుకోలేకపోతున్నాం సార్. అన్ని వ్యాధులు వస్తున్నాయి. మళ్ళీ అన్నం ఏమో మెత్తగా అన్ని మెరుగలు ఉంటున్నాయి సార్. కూరేమో ఇంతే వేస్తారు సార్. ప్రసాదం లెక్క పప్పు మొత్తం నీళ్ళ లెక్క ఉంటుంది సార్. ఏం బాగుండదు. మేము అడిగినప్పుడు మామూలు వస్తున్నాయి సార్. మేము అడిగినప్పుడే ఆ చెట్లు పెద్ద పెద్దగా అన్ని లోపలికి వస్తున్నాయి సార్. దానిపైన నుంచి ఏమైనా వస్తాయి. మేము గొడవ పడితేనే కట్ చేపించింది సార్. మళ్ళీ అంత రెస్పాండ్ అవుతలేదు సార్. అన్ని ఘోరంగా సమస్యలు అన్ని తీరాలి సార్. మంచిగా ఫుడ్ నీళ్లు అవన్నీ కావాలి సార్. నా పేరు నా పేరు ఏం పూజ సార్. నేను 10వ తరగతి చదువుతున్నాను. పాలు అవి కూడా చిక్కగా ఉంటలేవు సార్. అమ్మాయి యాక్చువల్గా పిల్లలతోని మాట్లాడుతుంటే సడన్గా పడిపోయింది అని స్టాఫ్ నాకు ఫోన్ చేసి చెప్పారు. చెప్పగానే నేను వెంటనే వాచ్మెన్ ఇచ్చి అమ్మాయిని హాస్పిటల్కి పంపించాము. గత సంవత్సరం కూడా ఒకసారి అమ్మాయి అలాగే పడిపోతే అమ్మాయి కొంచెం వీక్ ఉంది అని చెప్పారు. ఇప్పుడు కూడా వెళ్ళినప్పుడు డాక్టర్స్ అదే చెప్పారు. ఏంటిది ప్రాబ్లమ్ అని అంటే అమ్మాయి వీక్గా ఉండడం వలన ఇట్లా అయింది మేడం అని డాక్టర్ చెప్పారు. వాళ్ళ పేరెంట్స్కి కాల్ చేశాము. పేరెంట్స్ వచ్చి మరి స్కూల్ ఏం ప్రాబ్లం మేడం అనేసి నన్ను అడిగితే పవర్ ప్రాబ్లం ఉంది, వాటర్ ప్రాబ్లం ఉంది, అంతే తప్ప ఇంకేం లేదు. అతను ఫుడ్ ఇన్ఫెక్షన్ అంటున్నారు. అయితే వెదర్ ఈ సీజన్లో వచ్చే సీజనల్ డిసీజెస్ కూడా ఉంటాయి సార్. ఈ వెదర్కి ఒక్కొక్కసారి కళ్ళు తిరిగినట్టు కూడా అవుతాయి ఆటోమేటిక్ వాతావరణం చేంజ్ అయినప్పుడల్లా. మేమైతే ఎప్పటికప్పుడు నీట్గా చేపిస్తూనే ఉన్నాం సార్. ఆ పవర్ ప్రాబ్లమ్, వాటర్ ప్రాబ్లం కావడం వలన కొంచెం నీట్నెస్లో మాకు ఇబ్బంది అయ్యింది. అప్పటికీ మేము ఒక్కొక్కటి సాల్వ్ చేస్తూ వస్తున్నాం సార్. మాకు వాటర్ వచ్చేసి చెరువు గట్టుకుంది సార్ బోరు. మాకు ప్లేగ్రౌండ్లో, మాకు స్కూల్ గ్రౌండ్లో ఫీజిబిలిటీ లేదన్నారు. అక్కడ నుంచి వాటర్ ఇంత పైకి రావాలి సార్. అది ఎప్పటి నుంచో కొనసాగుతున్న సమస్య. ఆ వాటర్ ప్రాబ్లం అధిగమించడానికే మాకు భగీరథ లైన్ కూడా ఇచ్చారు.
పవర్ సప్లై లేనప్పుడే భగీరథ లైన్ కూడా రాకపోవడం వలన అంత ఇబ్బంది అయింది. అప్పటికి నేను మినరల్ వాటర్ ఏ తెప్పించాను సార్. టిఫిన్లు పెట్టుకుని సార్ రోజు అలా మొత్తం పచ్చి చూసి పెడుతుంది. దాంతో అందరికి కడుపు నొప్పులు వేసింది సార్. అవి కర్రీ కూడా కొంచెం కొంచెం ప్రసాదం లాగా వేస్తారు. మళ్ళీ స్నాక్స్ కూడా ఇవ్వండి సార్. తరగతి చదువుతున్నాను సార్. నైట్ గిన కరెంట్ గిన ఉంటలేదు సార్. మళ్ళీ కూర గిన గింత వేస్తారు. పొద్దున టిఫిన్ ఓన్లీ టిఫిన్ అయితే దొడ్డుకుమని వేస్తారు. వేరేది ఏమి ఉంటలేదు సార్. చెప్తా టిఫిన్ నాలుగు రోజులు పచ్చిపులుసుతో పెడితే సార్ కడుపు నొచ్చింది అందరికి. మళ్ళీ అందరికి మోషన్స్ బాగా.